टीजी राष्ट्र अध्यक्षुलु अन्ना यादन्न गारिकि सोदरमणि ललित यादव गारिकि बुच्चन्न गारिकि धर्मन्न गारिकि सोदरुलु उंडाल मलेश मलेश चूस मन तेलंगाण आटो यूनियन सभ्युलंदरिकि त्रिचक्र आटो पोदुपु संघं सभ्युलकु जगनन्न गारिकि वासुदेवरेड्डी गारिकि కర్ణాకర్ గారికి ఎమ్మెల్సీ పద్మక్క గారికి జగనన్న గారికి రాజేష్ గారికి సిరిల్ గారికి వివిధ లొల్లిపెట్టది ఇది మన కార్యక్రమం చూసిండ్రు త్రిచక్ర పొదుపు ఆటో సంఘం సభ్యులకు ఆటో మిత్రులకు ఆటో సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు దయచేసి సభ మనది మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు మీ ఉత్సాహాన్ని అతిథులందరూ కూడా గమనిస్తున్నారు మరి ఈ నాటి కార్యక్రమానికి అనేక సంఘాలుగా విచ్చేసినటువంటి ఆత్మీయ కార్మిక సంఘ నాయకులకు సభ్యులకు వేదిక ముందు ఆసీనులైనటువంటి కోఆర్డినేటర్స్ కు టిఆర్వికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ అన్న గారికి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీ సోదరులకు కళాకారులకు అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు చాలా మంది ఇతర పార్టీ నాయకులు మన పార్టీ నాయకులు సంఘాలు కూడా ఈ కార్మిక మాసోత్సవం జరుపుతున్న నాటి నుండి అందరూ కూడా నన్ను అడగడం జరుగుతుంది కమ్యూనిస్టులే మేడే ఒక రోజు చేస్తారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ నెలంతా ఈ మాసోత్సవాలు ఏందని చెప్పి నన్ను చాలా మంది అడగడం జరిగింది అతిథులకు తెలివంది కాదు దీని ఉద్దేశం మరొక్కసారి క్లుప్తంగా 5 నిమిషాలలో చెప్తాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక వైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చిండు అందులో సంఘటిత అసంఘటిత కార్మికుల కోసం కూడా అనేక పథకాలు తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు కానీ తెలుసో తెలియకనో అవగాహన ఉందో లేకనో నమ్మకం ఉందో లేకనో ఆ పథకాలన్నీ కూడా కొంత అరులైన వారికి అందక మరి వారందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి అందుకే ఈ మాసమంతా కూడా కేవలం కార్మిక సంఘ సభ్యులతో కాకుండా కార్మిక వాడల్లే కాకుండా వారు పని చేస్తున్న ప్రదేశాలే కాకుండా వారి నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాలలో తిరిగి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకొని అనేక సందర్భాలలో వారి సమస్యలను అధ్యయనం చేసేదానికి 10 మంది కోఆర్డినేటర్స్ని పెట్టి విద్యావంతులను పెట్టి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది అయితే తెలంగాణ రాకముందు మీకు తెలియంది కాదు గుమస్తా బట్టల షాపులో పని చేస్తున్నాడు గుమస్తా వారి జీవనోపాధి కోసము సైకిల్ పైన వారి పిల్లలను బడి మానేయించి మరి సైకిల్ పైన ఇద్దరు కూడా పోయేది మా ఆటో కార్మికులు మా ఆటో సోదరులంతా కూడా అయ్యా పొద్దున నడిపితే సాయంత్రం కొడుకు నడిపేది బడి బంద్ చేయించేది కళాశాల కాలేజ్ బంద్ చేయించేది అదే విధంగా మా చిరు వ్యాపారులు ఎండకు ఎండుకుంటా వానకు తడుసుకుంటా చలి కొనుక్కుంటా బిక్కు బిక్కు అనుకుంటా రోడ్లలో జీవనోపాధి కోసం వ్యాపారం చేస్తుంటే సమైక్య రాష్ట్రంలో పోలీసు వేధింపులు ట్రాఫిక్ వేధింపులు మున్సిపల్ అధికారుల వేధింపులు ఈ పరిస్థితులు ఉండే మా ఆటో కార్మికులైతే రోడ్ మీద ఆటో ఆపితే ఆనాటి ప్రభుత్వంలో హోంగార్డు కూడా లైట్లు పట్టుకోగొట్టినటువంటి పరిస్థితులు ఉండే టాపులు చింపినటువంటి పరిస్థితులు ఉంటే అటువంటి సందర్భంలో ధర్నాలు రాష్ట్ర రోకలు కూడా చేసేది ఫలితం దక్కలేదు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
ఈ వర్గాలు గౌరవప్రదంగా మా ఆటో కార్మికులకు గౌరవప్రదంగా ఆత్మ గౌరవంతో ఉండే విధంగా ఆర్టీ అధికారులను పోలీస్ అధికారులను ట్రాఫిక్ అధికారులతోని చివరికి పోలీస్ అధికారిని సిపి గారితోని కూడా సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని మరి ఆత్మ గౌరవంతో జీవించే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మా చిరు వ్యాపారులకు ఎండల తడవద్దు వానల తడవద్దు ఎండలు ఎండొద్దు చలిలో ఉండొద్దు అని చెప్పి మన ప్రియతమ నేత బిఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకపోతే అన్న మావల పరిస్థితి ఉన్నదంటే హైదరాబాద్ తర్వాత 3000 వెండింగ్ జోన్లు ఏర్పాటు చేసి సుమారు 3.70 కోట్ల లక్షలతోని నా చిరు వ్యాపారులకు సీడ్ వెండింగ్ జోన్స్ కట్టించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా మున్సిపల్ కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళని గౌరవప్రదంగా సఫాయి సైనికులు అని చెప్పి కరోనా సమయంలో వారిని గౌరవించడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో వారిని పట్టించుకోకుంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి స్వస్థ స్థలాలకు పంపించేదానికి బ్రహ్మాండంగా రైలు మార్గాన్ని మరి అరేంజ్ చేసి ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి అదేవిధంగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని పంపించడం జరిగింది కరోనా తగ్గిన తర్వాత ఈ రాష్ట్రంలో మేము బాగుపడ్డాం ఇక్కడ మా బతుకుదేరు ఉన్నది అని చెప్పి ఈ రోజు మీరు స్వయంగా చూసిండు యూపీ బీహార్ రాష్ట్ర మరి రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వందలాది కార్మికులు కేసీఆర్ గారిపై నమ్మకం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు మాకు బాగా నచ్చినాయి మమ్మల్ని కష్టకాలంలో కడుపులో దాచుకున్నారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ మరి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది కాబట్టి మా రాష్ట్రంలో కూడా ఈ తెలంగాణ మోడల్ ఏర్పాటు మేము కృషి చేస్తాము బీఆర్ఎస్ పార్టీకి బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేసినటువంటి బీహార్ రాజస్థాన్ యూపీ కార్మికులు కూడా ఇక్కడ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు కార్మికులు అనలేదు వాళ్ళను వాణ్ణి తెలంగాణ పునర్నిర్మాణ భాగస్వాములు అన్నారు ఆ మాట వారికి అక్కున చేర్చుకున్నది అందుకే ఈరోజు మరి ఈ కార్యక్రమాలు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి ఆలోచనతోని విద్య ద్వారా అన్ని మార్పులు జరుగుతాయని చెప్పి మా పేదవాళ్ళకు కూడా సంఘటిత అసంఘటిత రంగాలతో పాటు చిరు వ్యాపారులకు కూడా విలువలతో కూడినటువంటి విద్య పౌష్టిక ఆహారం అందియాలని రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలల్లో ఏర్పాటు చేస్తే గత 7-8 ఏళ్ల నుంచి వారి కుటుంబ పరిస్థితి తెలుసుకొని వారిని అధ్యయనం చేసి ఆ పిల్లల డ్రాప్అవుట్స్ అన్నింటిని కూడా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కళాశాలల్లో చేర్పిస్తే మా ఆటో కార్మిక సోదరులు నేనే ఆశ్చర్యపోయినాను ఐఐటీలో ప్రవేశం పొందిండు నీట్లో ప్రవేశం పొందిండ్రు మా స్వీట్ వెండర్ కుటుంబ సభ్యులు డాక్టర్లైనరు డాక్టర్లు ప్రవేశపెట్టింది ఈరోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలే కేవలం ఒక బాధ్యత ప్రజాప్రతినిధిగానే వారికి అవగాహన ఏర్పరిచి వారికి తెలియజేసి ఈ పథకాలన్నీ కూడా ఒక కార్మికులాగా వారికి అందించినా కాబట్టి ఈరోజు మా కార్మిక కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్మిక మాసం వచ్చే ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు ఒక తాపి పెట్టినటువంటి మేస్త్రి ఆ కుటుంబం నుంచి తాపి పట్టొద్దు మా ఆటో కార్మిక సోదరులు ఆటో హ్యాండిల్ పడితే తిరిగి ఆ కొడుకు ఆ కుటుంబ సభ్యులు మళ్ళా ఒక్కసారి ఆటో హ్యాండిల్ పట్టొద్దు మా దుకాణంలో పనిచేస్తున్నటువంటి గుమస్తాలు ఓనర్లు కావాలి తప్ప గుమస్తాలు ఉండొద్దు అనే ఒక లక్ష్యంతోని ఒక ఆలోచనతోని ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారి సౌకర్యం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నారు కాబట్టి
అటెండర్ గా ఒక కూలీగా ఈ పదకాలన్నీ కూడా వారికి అందియడం జరిగింది. దీని ఉద్దేశం ఇదే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక పక్షపాతిగా మేము 2-3 సంవత్సరాల క్రితము మీరు కూడా వచ్చారు గత సంవత్సరం హెల్త్ క్యాంప్ మీరు ఇనాగ్రేట్ చేశారు. మా కార్మికులందరూ కూడా ఎండలో ఎండుకుంటా వానలు తడుసుకుంటా చలిలో వణుకుంటా అనేక అనారోగ్యంతో గురైతున్నారు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే వారు స్వయంగా తెలుసుకొని దీని ఉద్దేశం ఏందని స్వయంగా అడిగి ఈ హెల్త్ క్యాంప్ ఏందంటే ఒక రోజు పెట్టడం జరిగిందంటే ఒక రోజు హెల్త్ క్యాంప్ పెడితే మీ దగ్గర ఎన్ని వేలు ఉన్నారంటే 16,000 అంటే 16,000 మంది ఆరోగ్యంగా అవుతారా? దీనికి ఇట్లా కాదు, నా దగ్గర ఒక ఆలోచన ఉన్నది, మీరు హరీష్ రావు గారిని కలవండి, ఆరోగ్య శాఖ మంత్రి కలవండి, నాకు ఒక ఆలోచన ఉంటుంది అని చెప్పి వెంటనే ఆ స్కీమ్ అయితే ఈరోజు 24 రకాల టెస్టులను ఉచితంగా 24 రకాల ఆరోగ్య పరీక్షలను ఈ ప్రభుత్వం గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి రూపొందించినటువంటి మరి సంపూర్ణ ఆరోగ్య పరీక్షలను ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే మా కార్మిక లోకానికి ఈ పరీక్షలన్నీ చేయిస్తే డయాగ్నోస్టిక్ సెంటర్ లో సుమారు 15-20,000 ఖర్చు అవుతది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక పక్షపాతి కాబట్టి ఈ తీరుగా పరీక్షలు చేసి కూడా మరి ఇవన్నీ కూడా ఇంటికి పంపిస్తున్నారు. గొప్ప చరిత్ర మన ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు కేటి రావు హరీశన్న గారికి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తీరుగా అదే విధంగా అన్న ఇక్కడ 30-40 సంవత్సరాల క్రితము టీడీపీ వాళ్ళు పాలించిండ్రు, ఈ నగర కమిషన్ మేయర్ గా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కానీ మా కార్మికులను ఆ సందర్భాలను పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మే మాసం అయిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సంఘటిత అసంఘటిత కార్మికులు పేదవాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్థలాల్లో ఉంటుండంటే మరి వారికి జియో నెంబర్ 58 ద్వారా వారికి భరోసా కల్పించాలి, పట్టాలు ఇప్పించాలని చెప్పి జియో నెంబర్ 58 ద్వారా 30-40 ఏళ్ల నుంచి అభద్రతంగా భయం గుప్పిట్లో ఉన్నటువంటి నా కార్మిక సోదరి సోదరులకు అందరికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టాలు ఇస్తుంటే నా కార్మిక సోదరి సోదరులు ఆనంద భాషలు కురుస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దీవిస్తుంటే ఆ కుటుంబ సభ్యులను నేను ఒక్కడిగా బీఆర్ఎస్ పార్టీల సైనికునిగా నాకు నా జీవితానికి ఎంతో తృప్తి ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక లోకానికి చేస్తుంటే మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్ళు కార్మికులు పోరాటం చేసి సాధించుకుంటున్న హక్కులన్నింటిని కూడా కాలరాస్తూ 4 కోట్లు తీసుకొచ్చి ఈరోజు కార్మికుల హక్కులను భగ్నం చేస్తూ వారి వర్కింగ్ అవర్స్ కూడా పెంచి వారు జమ చేసుకున్న పిఎఫ్ ను కూడా ఇంట్రెస్ట్ ఇవ్వకుండా అనేక సందర్భాల్లో కార్మిక వ్యతిరేక చర్యలు చేపట్టింది. కాబట్టి మా కార్మిక లోకమంతా కూడా కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక కర్షక రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి కాలం చెల్లింది, రాబోయే రోజులలో తెలంగాణ మోడల్ కావాలంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వం కావాలంటున్నారు, రాబోయే రోజులలో కేంద్రంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు పేదవాడు పైసా జమ చేసుకున్నటువంటి వారి జీవితానికి భరోసా కల్పించేటువంటి ఎల్ఐసిని కూడా అమ్ముకుంటే దాన్ని అడ్డుకట్ట వేసే సత్తా సామర్థ్యం మన కేసీఆర్ గారికి ఉన్నదని చెప్పి ఈరోజు పేదలు మరి పాలసీ హోల్డర్స్ అందరూ కూడా ప్రతిజ్ఞ చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో పేదలు ప్రయాణించి ప్రతి
గ్రామాన్ని వారి గమ్యస్థలాలు చేస్తున్నటువంటి ఆర్టీసీ నష్టమైనప్పటికీ కూడా ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్ కాపాడాలి ఇది మన బాధ్యత అని చెప్పి కేసీఆర్ గారు ఆర్థికంగా వారికి ఆ మరి ఆర్టీసీకి ఆదుకోవడం జరిగింది కానీ దానికి భిన్నంగా ఈ రోజు కేంద్రం ఉన్నటువంటి పేదల ప్రయాణించే అనేక రైళ్లను కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటి కేంద్రం ఉన్నటి బీజేపీ ప్రభుత్వం అమ్ముకుంటుంది కాబట్టి ఈ రోజు పేదలందరూ కూడా మరి కేంద్రం మీద ఉన్నటువంటి ఆగ్రహాన్ని ఈ రోజు ఈ తీరుగా విలబుస్తున్నటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికులకు అండగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్మిక లోకమందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని గురించి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మే మాసమంతా కూడా చేసినటువంటి కార్యక్రమంలో సత్ఫలితాలు ఇస్తున్నాయి మా కార్మికుల్లో ఒక తృప్తినిచ్చింది మాకు కూడా సంతృప్తినిచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈ ప్రతి ఏటా కూడా ఈ మే మాసమంతా కూడా కార్మిక సంక్షేమ ఉద్యోగం చేస్తున్నాం అదే విధంగా మిమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకొని గతంలో మా ఆటో డ్రైవర్లకు ప్రైవేట్ ఫైనాన్షియల్ బాధ ఉండే సీజర్ల బాధ ఉండే రాత్రి ఆటోలు గుంజుకుపోయేది గుండాలను పెట్టి మరి ఆ ఫైనాన్షియల్ బాధ లేకుండా సీజర్ బాధ లేకుండా మేము కూడా మీలాగా త్రిచక్ర పొదుపు సంఘం అని చెప్పి మీరేమో చాలా లక్షలు వాళ్ళకి ఇచ్చిండు మేమేదో కొన్ని ఇచ్చినాం ఈ రోజు మేము వారికి వారి జీవితానికి భద్రత ఇచ్చి రవెన్న లేడీ రోజు మా త్రిచక్ర పొదుపు సంఘ సహకార సంఘం ఆధ్వర్యంలో 30 మందికి ఆటోలు ఇవ్వడం కాకుండా ఈ రోజు మీరు ఆశ్చర్యపోతారు మా ఆటో కార్మికుల సొసైటీలో 1,36 లక్షలు ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మన ఎంజీఎం లో అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి సతీష్ వచ్చిందా అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సొసైటీ చేసి మధ్య దళారీ లేకుండా ఈ రోజు మీతో ఫోన్ చేయించి కలెక్టర్ గారితో మెప్పించి కలెక్టర్ గారితో మెప్పించి మరి వారిని సొసైటీకి ఆ టెండర్ వచ్చే విధంగా చేస్తే ఈ రోజు మా కాంట్రాక్టర్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవప్రదంగా ఆ సొసైటీ ఆధ్వర్యంలో నెలకు వారికి వస్తున్న వేతనం కాక 3,000 అధికంగా వచ్చింది ఆ సొసైటీలో కూడా 60 లక్షలు ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మనందరికీ కూడా తెలుసు బాట్లింగ్ కంపెనీలో హమాలీస్ ఉంటారు సమైక్య రాష్ట్రంలో హమాలీ వ్యవస్థ రద్దు చేసి కూలీలుగా తీసి రాష్ట్రం మొత్తం కూడా ఒక కాంట్రాక్టర్ తీసుకొని వీళ్ళందరిని కూడా అడ్డ కూలీలుగా మారుస్తున్నటువంటి సందర్భంలో మేము పోరాడి ఈ రోజు అమాలీలందరిని కూడా సొసైటీ చేయించి వారి గౌరవప్రదంగా మరి వారికి వస్తున్న వేతనం మధ్య దళారి తినకుండా ఆ సొసైటీని మరి సభ్యులకు అప్పజెప్తే ఈ రోజు అమాలీలో ఉన్నటువంటి ఒక్కొక్క కార్మికుడు మరి నెలకు 30-40 వేలు వస్తున్నాయి ఈ రోజు ఆ సొసైటీలో కూడా 1,00,000 పొదుపు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా తెలుసు ఈ తీరుగా అనేక కార్యక్రమాల ద్వారా మరి కార్మిక లోకానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా అండగా ఉన్నందుకు మా కార్మికుల పక్ష మీ అందరు కూడా పేరు పైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మీరు ఎన్నో కార్యక్రమాలను రద్దు చేసుకొని ఇక్కడ వచ్చినందుకు మా అందరి పక్షాన మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు హరీష్ అన్న మాట్లాడే విషయంగా విజ్ఞప్తి